చిన్నారి ప్రాణం తీశాయి. గత ఏడాది చిన్నారి రాధ చనిపోయిందంటూ తండ్రి దేవరాజు ఫిర్యాదు చేశారు. అయితే సంవత్సరం తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారి రాధను సవిత తల్లి జ్యోతి కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య చేసినట్టు ఒప్పుకోవడంతో అక్కడ తీవ్ర విషాదం అలుముకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, అక్కడ చిన్నారి హత్య వెనుక అసలు రీజన్స్ ఏంటి? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? శివ, తిరుమలలో ఆలస్యంగా ఓ దారుణ హత్యకు సంబంధించి సంఘటన వెలుగులోకి రావడం జరిగింది. 4 సంవత్సరాల వయసు గల రాధ అనే చిన్నారిని సవతి తల్లి జ్యోతి హత్య చేసిన ఘటన తిరుమలలో ప్రస్తుతం కలకలం సృష్టిస్తుంది. అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బళ్ళారి జిల్లాకు చెందిన బళ్ళారి జిల్లాలోని ఈటిగా అనే ఒక చిన్న గ్రామానికి సంబంధించిన దేవరాజు గత ఏడాది బతుకు తెరువు నిమిత్తం తిరుమలకి తన ఇద్దరు భార్యలు అంటే ఇలిగమ్మ జ్యోతితో పాటు తన తల్లి దుర్గమ్మతో పాటు పిల్లలను కూడా తీసుకొని బతుకు తెరువు కోసం తిరుమలకి గత ఏడాది రావడం జరిగింది. అయితే తిరుమలలోని పలు భవన నిర్మాణ పనుల్లో కుటుంబంతో పాటు పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న దేవరాజు అయితే సడన్ గా అతను కూతురికి హెల్త్ బాగాలేక అంటే ఇప్పుడు ఎవరైతే హత్యకు గురి కాబడ్డారో రాధ అనే అమ్మాయి హెల్త్ బాగాలేదనేసి తన సవతి తల్లి జ్యోతి హాస్పిటల్కి తీసుకెళ్లింది. అయితే హాస్పిటల్కి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా బిడ్డ తప్పిపోయిందంటూ ఇంటికి వచ్చి ఓన్ రోదించడంతో దేవరాజు వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో గత సంవత్సరం ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ పోలీసులు కూడా కేసు పెట్టడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నప్పటికీ నిజాన్ని కనుక్కోలేకపోయినారు. అయితే అర్బన్ ఎస్పి తిరుపతి అర్బన్ జిల్లాకు సంబంధించిన ఎస్పి జయలక్ష్మి తిరుమల పోలీస్ స్టేషన్ లో పెండింగ్ లో ఉన్న పాత కేసులంతా ఒకసారి రీఇన్వెస్టిగేషన్ చేయమని ఒక ఆర్డర్ ఇవ్వడంతో గత 10 రోజుల క్రితం 3 ప్రత్యేక టీములుగా ఏర్పడిన ఈ క్రైమ్ పోలీసులు అదేవిధంగా వన్ టౌన్ సంబంధించిన పోలీసులు 3 ప్రత్యేక టీములుగా ఏర్పడి విచారణ ఈ కేసుకు సంబంధించి అంటే చిన్నారి తప్పిపోయిన కేసుకు సంబంధించి దర్యాప్తుని ప్రారంభించారు. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం ఒక నెల రోజుల పాటు తిరుమలలోనే ఉన్న వీరు సడన్ గా ఇక్కడి నుంచి మకాం మార్చి వారి స్వగ్రామానికి వెళ్లిపోయినట్టు కనుక్కున్న పోలీసులు అక్కడికి కూడా వెళ్లి కర్ణాటకకు కూడా వెళ్లి వాళ్ళ స్వగ్రామంలో కూడా పూర్తి విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు కూడా బయటపడ్డాయి శివ. ఏంటంటే సవతి తల్లే కుటుంబ కలహాల కారణంగా నేనే రాధాను చంపేశానని పోలీసులు విచారణలో ఒప్పుకోవడం జరిగింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తిరుమలకు తీసుకురావడం జరిగింది. నిన్న తెల్లవారుజామున తిరుమలకు తీసుకొచ్చారు. ఎక్కడైతే ఈ ఘటనకు పాల్పడింది, ఎక్కడైతే రాధాను చంపబడిందో ఆ ప్రాంతాన్ని జ్యోతిని అడిగి తెలుసుకుని ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు చిన్నారి రాధాకు సంబంధించిన అవశేషాలతో పాటు ఎముకలు, పుర్రె, చిన్నారి తల కేశాలు, పాదరక్షలు, బుడ్డలను కూడా గుర్తించడం జరిగింది. అయితే పోలీసులు ఈ హత్యకు సంబంధించి ఇంకా పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏమంటే ఆ హత్య జరిగిన తీరు చూసినట్లయితే ఎవరో చిన్నారిని బలిగి ఉన్నారా అనే ఒక అనుమానం కూడా పోలీసులకు కూడా కలుగుతుంది. ఏదేమైనప్పటికీ చిన్నారి హత్య జరిగిన విషయం ఆ కుటుంబ సభ్యుల్లో తీవ్ర శోకాన్ని మిలిచింది. శోక సందర్భంలో ఆ కుటుంబ సభ్యులంతా మునిగి తేలున్నారు. ప్రస్తుతం అయితే జ్యోతి పూర్తిగా పోలీసు అదుపులో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇంకా పూర్తి అన్ని కోణాల్లో కూడా విచారించి పూర్తి దర్యాప్తు చేసి అసలు ఈ హత్యకు గల కారణాలు ఏంటనేది కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు శివ. రైట్, థ్యాంక్ యూ శ్యామ్. తిరుమలలో దారుణ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంవత్సర క్రితం తప్పిపోయిన చిన్నారి రాధ హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో సవిత తల్లి జ్యోతినే చిన్నారిని హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జ్యోతి అక్కడ పోలీసుల అదుపులోనే ఉంది. దీనికి సంబంధించి వివిధ కోణాల్లో ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.